ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్ల సమ్మె కొనసాగుతుందని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కరించే వరకు సమ్మె ఆగదని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ తెలిపారు. సమ్మె విరమించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రేపు హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన నిర్వహించాలని రవిశంకర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో ఏదైతే బిల్లుని వారం రోజుల క్రితము రోడ్డు యాక్సిడెంట్ బిల్లు ప్రవేశపెట్టిందో అమెండ్మెంట్ చేస్తూ ఈ బిల్లుని బిఎంఎస్ అనుబంధ భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. అంటే గాయపడినటువంటి వ్యక్తిని యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉన్నట్టయితే అతనికి 10 సంవత్సరాలు జైలు, అదేవిధంగా 7 లక్షల జరిమానా అనేటువంటిది విధిస్తూ ఈ యొక్క చట్టాన్ని మార్పు తెస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది అసలు మనం బ్రిటిష్ కాలంలో ఉన్నామా, లేకపోతే ఈరోజు మనం భారతీయ ప్రజలకు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నాం అనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఒక 10 సంవత్సరాలు కనుక డ్రైవరు జైలుకి వెళ్ళినట్టయితే ఏ విధంగా మరి వాళ్ళ కుటుంబం బతుకుతుంది? 7 లక్షలు తన సొంత వాహనదారుడు కాదతను, వాహనమేకే ఓనర్ కాలేనటువంటి వ్యక్తి ఈరోజు 7 లక్షలు ఎక్కడి నుంచి కడతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ అధికారులకు మేము కూడా తెలియజేశాం ఏమంటే, బేషరతుగా రేపు ఎల్లుండి చర్చలకు పిలవండి, ఒకవేళ పిలిచి సమస్యను పరిష్కారం చేయండి, బిల్లును వెనక్కి తీసుకోండి. ఒకవేళ అది కనుక లేకపోయినట్టయితే రేపటి నుంచి ఎల్లుండి నుంచి పూర్తిగా కూడా రవాణా స్తంభించబోతుంది, పూర్తిగా కూడా రవాణా స్తంభించేస్తాం. కాబట్టి ఇటు ఆటో దగ్గర పడితే ట్రక్కుల వరకు కూడా రవాణా స్తంభించేస్తారని చెప్పేసి మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాం. పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ల యొక్క బంద్ విరమించుకున్నారని చెప్పి కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది, ఎటువంటి కూడా వెనక్కి తీసుకోలేదు, తీసుకోబోము. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సంఘాలతోటి భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజూర్ మహాసంఘ్తో సహా ఇతర ట్రాన్స్పోర్ట్ సంఘాలను పిలవాలి, పిలిచి చర్చలు జరపాలి, బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డ్రైవర్ సోదరులారా, రేపు అన్ని రాష్ట్ర రాజధానుల్లో జిల్లా కేంద్రాల్లో అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క బిల్లును వ్యతిరేకిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందిగా మనం డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు చేయాలి. కాబట్టి దానికి ఆటో కానీ, అంబులెన్స్ కానీ, మినీ గూడ్స్ కానీ, ట్రక్కులు కానీ, అదేవిధంగా అన్ని రకాలైన డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఎక్కడికక్కడ జామ్ చేసి మన నిరసన వ్యక్తం చేయవలసిందిగా బీపీటీఎంఎం భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజూర్ మహాసంఘ్ పిలుపునిస్తూ ఉంది. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం.